नमस्ते विजन न्यूज को स्वागत ईनाटि वार्तलु वच्चे मार्चि 31वा तेदी नाटिकि कालवलु मूसिवेस्तुन्न दृष्ट्या ए ओक्क रैतु इब्बंदि पडकुंडा मुंदस्तु प्रणालिक रूपोंदिंचि अमलु चेयालनि राष्ट्र गृह निर्माण शाख मंत्री चेरुकुवाड श्रीरंगनाथ राजु अधिकारुलनु आदेशिंचारु। ఏలూరు కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు। పోలవరం ప్రాజెక్టు సంబంధించి కాఫర్ డ్యాం పనుల కోసం రబ్బీ సాగును 120 రోజులకు కుదించడం జరిగిందని శ్రీరంగనాథ రాజు అన్నారు। రైతులకు అవగాహన కలిగించి 120 రోజుల్లోనే పంటకు వచ్చే వంగడాలను ఎంపిక చేసుకోవాలని ఆయన తెలిపారు। అలాగే త్రాగునీటికి ఇబ్బంది లేకుండా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలని శ్రీరంగనాథ రాజు వివరించారు। ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, కలెక్టర్ ముచ్చల రాజు, ఎమ్మెల్సీ ఆర్ సూర్యారావు, శాసన సభ్యులు, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు। राष्ट्र प्रभुत्व आदेश की अगुण मन मारचि 37 कला रबी पट पूर्ति अला मन मुनपालिटी का ग्रमाली मंच नीर पूर्ति स्थाई निपटों अंदर सलाहसम मीटिंग एर्पट्ठे जी మనిషి స్వేచ్ఛగా జీవించడానికి రాజ్యాంగ ప్రాథమిక హక్కులతో పాటు విధులు కూడా ఇచ్చిందని న్యాయసేవాధికారి సంస్థ జిల్లా కార్యదర్శి డి బాలకృష్ణ స్పష్టం చేశారు। రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం ఏలూరు జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు। రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉంటే సమాజంలో మంచి పౌరులుగా ఉండవచ్చునని బాలకృష్ణయ్య తెలిపారు। న్యాయసేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు మహిళలకు రాజ్యాంగం పట్ల అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు। ప్రియర్ అంబేద్కర్ గారి ఆల్సో గాన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ హి సీన్ సమ్ కంట్రీస్ అండ్ హౌ ద దోస్ కంట్రీస్ ఆర్ గవర్నింగ్ ఎఫెక్టివ్లీ అండ్ థింగ్స్ వర్ అడాప్టెడ్ ఫ్రమ్ దోస్ గవర్నమెంట్స్ అండ్ పుట్ ఇన్ టు దిస్ అవర్ కాన్స్టిట్యూషన్ వై బికాజ్ ఇట్ ఇస్ నాట్ సూసిరాయకం అనే మాట తప్పది। It is the things which you have adopted from the other governments to have an effective constitution in India. 150 అడుగుల ఎత్తు ఉండాల్సిన పోలవరం ప్రాజెక్టును 135 అడుగులకు తగ్గించడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని పాలకొల్లు శాసనసభ నిమ్మల రామానాయుడు ఆరోపించారు। ఏలూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు। పునరావాసం కోసం కేటాయించిన 33,000 కోట్లు దోచుకోవడం కోసం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారని రామానాయుడు పేర్కొన్నారు। అలాగే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వరగబెట్టింది ఏమీ లేదని ప్రచార ఆర్భాటమేనని ఆయన ఎద్దేవా చేశారు। ఈ ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్స్ మీద ఎక్కువ అమౌంట్ ఖర్చు పెడుతుంది। అడ్వర్టైజ్మెంట్ మీద ఇచ్చేటువంటి సొమ్ము కంటే రైతులకు ఇచ్చేటువంటి సొమ్ము తక్కువగా ఉంటుంది। ఇవేళ దురదృష్టం, ఇవేళ పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఎస్టిమేషన్ కేంద్రం 55,000 కోట్ల నుంచి 20,000 కోట్లకు కుదించినటువంటి స్థితిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 22 మంది ఎంపీలు 6 రాజ్యసభలు ఉన్నప్పటికీ కూడా ఆ 55,000 కోట్ల రూపాయలు ఆమోదించుకోలేక ఆ యొక్క 30,000 కోట్ల రూపాయలు నష్టాన్ని రాష్ట్రం భరించలేక మరి ఇవేళ పోలవరం ప్రాజెక్టునే తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి। ఇవేళ తన రాజకీయ స్వప్రయోజనాల కోసం, తన కేసుల కోసం, తన ఆస్తుల కోసం ఇవాళ ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టును కూడా తాకట్టు పెడుతున్నటువంటి స్థితి। ఏదైతే పునరావాసం నిమిత్తం 33,000 కోట్ల రూపాయలు ఏవైతే ఖర్చు పెట్టాలో దాన్ని మిగిల్చుకోవడం కోసం ఇవేళ 150 అడుగులు ఎత్తుండవలసినటువంటి పోలవరం ప్రాజెక్టు ఈ ఎత్తును ఇవాళ 135 అడుగులకి కుదించడం అనేది చాలా అంగీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె ఏలూరులో కూడా జరిగింది। కార్మికులు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు। నగరంలో కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు। కార్మిక వ్యతిరేక విధానాలను వివరిస్తూ విచిత్ర వేషధారంతో ప్రదర్శించారు। ఈ కార్యక్రమంలో ఐటిసి ఇఫ్టు సిఐటియు నాయకులు బండి వెంకటేశ్వరరావు, యు వెంకటేశ్వరరావు, బి సోమయ్య తదితరులు పాల్గొన్నారు।
2017 నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. అసలు నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారన్న అనుమానాలు సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఎందుకో తెలుసుకోవాలంటే ఓసారి చరిత్రలోకి వెళ్ళాలి. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15న. మన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు పలువురు విద్యావేత్తలు న్యాయ నిపుణులు వివిధ రంగాల ప్రముఖులతో రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడం అంటే అంత సులువు కాదు. అందుకే 2 ఏళ్లకు పైగా అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో డ్రాఫ్ట్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26న అని అందరికీ తెలుసు. అందుకే ఆ రోజు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ఆ రాజ్యాంగానికి ఆమోద ముద్ర పడింది మాత్రం గణతంత్ర దినోత్సవానికి సరిగ్గా 2 నెలల ముందంటే 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని సభలో ప్రవేశపెట్టే ముందు అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మహాత్మా గాంధీకి నివాళులర్పించి ప్రసంగించారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత జాతీయ గీతం జనగణమనను స్వతంత్ర సమరయోధులు పూర్ణిమ బెనర్జీ ఆలపించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోదముద్ర పడినా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించలేదు. ఆనవాయితీ 2015లో మొదలైంది. ప్రతి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్ 13న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజ్యాంగ గొప్పతనాన్ని తెలిపే ప్రసంగాలు ఉపన్యాసాలు వ్యాసరచన లాంటి కార్యక్రమాలను ప్రభుత్వ ఆఫీసులో నిర్వహించాలని సూచించింది. అలా 2015 నుంచి ప్రతి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటాం. రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన దినోత్సవం అని కూడా పిలుస్తారు. నిఫర్ తుఫాను తమిళనాడు పుదుచ్చేరి మధ్య పుదుచ్చేరి దగ్గరలో బుధవారం రాత్రి 11:30 నుంచి తెల్లవారుజామున 2:30 మధ్య తీరం దాటింది. అతి తీవ్ర తుఫానుగా బలహీనపడింది. తీరం దాటిన ప్రభావం చూపనున్న నిఫర్ తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు చిత్తూరు కర్నూలు ప్రకాశం వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు మిగిలిన చోట్ల అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ప్రభావిత ప్రాంత ప్రజలు తప్పనిసరిగా వీలైనంత వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని, ఇల్లు సురక్షితం కాకపోతే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని, రైతులు అప్రమత్తంగా ఉండి పంట సంరక్షణకై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు. నిఫర్ తుఫాన్ ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. గ్రామాల్లో రహదారులు పల్ల ప్రాంతాలు జలమయమయ్యాయి. కురుస్తున్న భారీ వర్షాలకు మురుగునీటి డ్రైన్లు పొంగి ప్రవహించడంతో ప్రజలు ఇక్కట్లు పడ్డారు. అత్తిల్లో వర్తక సముదాయాలు మూత పడ్డాయి. నిఫర్ తుఫాను రైతులు కోలుకోలేని దెబ్బతీసింది. సార్వమాసులు ఆఖర్దశ చేరుకున్న సమయంలో వర్షాలు కురవడంతో పంట చేలన్నీ నీట మునిగాయి. మండలంలో 15,250 ఎకరాల్లో సార్వ సాగు చేపట్టారు. ఇప్పటి వరకు 70% వరకు మాసులు పూర్తయ్యాయి. మరో వారం రోజుల్లో వాతావరణం అనుకూలిస్తే సార్వ పంట ఒబ్బిడయ్యేదని రైతాంగం అంటున్నారు. వరి కోత యంత్రాల ద్వారా నూర్పిడి చేసిన ధాన్యం చేలల్లో రోడ్లపై ఉంచారు. భారీ వర్షాలు కురవడంతో రైతాంగం పంటను కాపాడుకునేందుకు ధాన్యం బస్తాలు ధాన్యం రాసులపై టార్పాలిని కప్పారు. సార్వ పంట ప్రారంభం నుంచి ప్రతికూల వాతావరణం ఏర్పడడంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గిందని, పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని, ఈ తరుణంలో పండిన పంటను ఉబ్బిడి చేసుకుందామంటే తుఫాన్ ప్రభావంతో పంట పాడైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మండలంలో గల పలు R&B రహదారులు నీట మునిగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. అత్తిలి మండల పరిషత్ కార్యాలయంలో 71వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి కె సుబ్బారావు, MPDO బివీరస్వామి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం దేశంలో ప్రతి పౌరునికి రక్షణ కవచం వంటిదని సీనియర్ న్యాయవాది గొల్లపల్లి అంబేద్కర్ చెప్పారు. గురువారం 71వ రాజ్యాంగ దినోత్సవాన్ని అత్తిలి బస్ స్టేషన్ సెంటర్లో ఉన్న బుద్ధ పార్కులో నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బుద్ధ కమిటీ సభ్యులు బుంగా ఇమ్మానియేలు, పేరూరు మురళీకుమార్, మేళం విజయ ప్రభాకర్ పాల్గొన్నారు. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా గురువారం ప్రత్యేక పూజలు జరిపారు. విశ్వ బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పోలవరపు సత్యనారాయణ, పట్నాల బాబు, అనుపోజ అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ అమల్లోకి వచ్చిన సందర్భంగా తనుకు శాసనసభ కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఆధ్వర్యంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. తణుకు టౌన్ అధ్యక్షుడు ఎస్ఎస్ రెడ్డి, ఎంసీ చైర్మన్ ఉండవల్లి జానకి, ఆకుల కిరణ్, తిర్రే విజయ్ కుమార్, ఎస్ఎస్ రామురెడ్డి, కొమ్మోజు రామకృష్ణ, ఫణీంద్ర కుమార్, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. మరి నేను తణుకు నియోజకవర్గంలో మరి నాకు ఏఎంసీ చైర్మన్ గా నాకు ఈ పదవి నియమించారంటే దీనికి కారకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ బిఆర్ అంబేద్కర్. అయితే ఆయన ఆయన కళలో ఏవైతే ఉన్నాయో అవి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరికీ కూడా న్యాయం జరగాలనేసి ఆయన అప్పట్లో ఎన్నో పెద్ద పెద్ద అవకాశాలు వచ్చింది. మరి ఒక ప్రధానమంత్రిగా గాని గవర్నర్ గా గాని ఎన్నో ఎన్నో అవకాశాలు వచ్చినప్పుడు కూడా అవన్నీ నాకు అవసరం వద్దు, నా ఒక బలహీనమైనటువంటి ప్రజలకు న్యాయం కావాలి, నాకు అది ఒక్కటే చేస్తే చాలని ఆయన మాట్లాడుతున్నారు. అదే ప్రకారంగా ఏం కావాలో కోరుకోమన్నప్పటికీ మరి వారు ఎంతగానో మా బలహీన పట్ల మరి వారు బలంగా పోరాడి మరి ఆయన కావాలనుకునేది ఏమైతే ఉందో అది 2 సంవత్సరాల 18 రోజులు ఆయన మరి రాజ్యాంగం రూపొందించారు. కేంద్ర ప్రభుత్వ పథకానికి వైఎస్ఆర్ పార్టీ రంగులు వేసి జగనన్న తోడు పథకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని తనకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిన్ రాధాకృష్ణ ఆరోపించారు. గురువారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా ప్రారంభించిన జగనన్న తోడు కార్యక్రమం ఈ ఏడాది మే 14న ప్రధానమంత్రి విధి విక్రేతల ఆత్మ నిర్భర నిధి కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారని చెప్పారు. కరోనా వల్ల అనేక మంది చిరు వ్యాపారాలు జీవనోపాధి కోల్పోయారని, వారి వ్యాపారాలను పునఃప్రారంభించడానికి మే నెలలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జూన్లో వాటికి సంబంధించిన జీవోలు ఇచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకానికి వైసీపీ రంగులు వేస్తూ ఆర్భాటం తప్ప ఎటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆర్భాటంగా ప్రారంభించినటువంటి జగనన్న తోడు కార్యక్రమం మే 14, 2020లో ఆర్థిక మంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి ప్రధానమంత్రి వీధి విక్రేతల ఆత్మనిర్భర పిఎం స్వనిధి కార్యక్రమంలో భాగంగా దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేసి ఆర్భాటంగా నిన్న ఆ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కోవిడ్ వలన అనేక మంది చిరు వ్యాపారస్తులు వారి జీవనోపాధిని కోల్పోయి వారి వ్యాపారాలను పునఃప్రారంభించడంలో భాగంగా వారికి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించడం జరిగింది. ఇది మేలోనే ఈ పథకాన్ని ప్రారంభించి కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్సైట్ను కూడా లాంచ్ చేయడం జరిగింది. మన ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానంగా జూన్ నెలలోనే దీనికి సంబంధించి జీవోలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పంచాయతీ కార్యాలయాలకి ప్రభుత్వ కార్యాలయాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేసినట్లు, ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వ పథకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేసి ఈయనేదో పాదయాత్రలో చిరు వ్యాపారస్తుల కష్టాలు చూసి చలించి ఈ పథకాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నట్టు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పత్రికా ప్రకటనలకి కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయటం నిన్న మనందరం కూడా చూసాం. ఈరోజు ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో వారందరూ కూడా కరోనా వలన జీవనోపాధి కోల్పోయారు. అటువంటి వారందరూ కూడా వ్యాపారాలను పునఃప్రారంభించడానికి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఈ కష్టాలన్నీ కూడా చేసి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆర్భాట ప్రకటనలు ఇవ్వటం ఎంతవరకు సమంజసం అనేది మనందరం కూడా గమనించాలి. తణుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద కరోనా పరీక్షలు 14 నిర్వహించినట్లు సబ్ యూనిట్ అధికారి జి వెంకటేశ్వరరావు తెలిపారు. అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద 46, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 13 పరీక్షలు నిర్వహించారని తెలిపారు.
ఇంతవరకు తణుకులో 22643 పరీక్షలు జరపగా 2283 మందికి పాజిటివ్ కేసులుగా వచ్చాయని 2130 మంది కోలుకున్నారని వెంకటేశ్వరరావు తెలిపారు. స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం న్యాయం గల భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26 ఆమోదించారని తణుకు మండల పరిషత్ అధికారి అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యాలయ సిబ్బంది చేత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. పార్లమెంట్లో రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు సందర్భంగా తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దళిత మోర్చా రాష్ట్ర నాయకుడు ముప్పుడి సుబ్బయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకులో బీజేపీ ఆధ్వర్యంలో ప్రశిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రభుత్వ రక్షణ వ్యవస్థ జాతీయ భద్రత స్వావలంబన కోసం కృషి చేస్తోందని అన్నారు. ప్రధాని మోడీ రక్షణకు ముఖ్య అధికారిని నియమించారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ, జిల్లా మాజీ అధ్యక్షుడు కె లక్ష్మీనారాయణ, నర్సాపురం పార్లమెంటు అధ్యక్షుడు నాని తాతాజీ, ఆరెడ్డి ప్రకాష్, ఉన్నమట్ల కపర్తి, కొవ్వూరి వెంకటరెడ్డి, కూసంపూడి సునాయనరాజు, మేక చంద్రమౌళి, బాలం మహేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగతమైనటువంటి ప్రశిక్షణలో భాగంగా నర్సాపురం పార్లమెంట్లో ప్రతి అసెంబ్లీని ఒక యూనిట్గా ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమాన్ని 2 రోజులు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు నర్సాపురం పార్లమెంట్లో 4 అసెంబ్లీలు పూర్తయితే ఇది తణుకు 5వ అసెంబ్లీగా మనం ఈరోజు ప్రశిక్షణలో మనం పాల్గొనడం జరుగుతుంది. దీనికి జోన్ 2 ఏదైతే 5 పార్లమెంట్లకు సంబంధించి ఇన్ఛార్జ్ గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించే లోకల్ గాంధీ గారు ఈరోజు యొక్క ప్రశిక్షణ కార్యక్రమానికి విచ్చేయడము, అలాగే తణుకు అసెంబ్లీకి సంబంధించి ప్రశిక్షణకి శ్రీదేవి గారిని అలాగే వెంకటరెడ్డి గారిని ఇన్ఛార్జిగా నియమించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు తణుకు అసెంబ్లీ నర్సాపురం పార్లమెంటు జిల్లాలో ఉన్న తణుకు అసెంబ్లీలో ఉన్న అన్ని మండలాల కార్యకర్తలను ఉద్దేశించి ప్రశిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ఈరోజు నేను ఇక్కడ విచ్చే ఉన్నాను. ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎందుకంటే మండల స్థాయి కార్యకర్తలు పార్టీ యొక్క పునాదుల నిర్మాణంలో చాలా కీలక పాత్ర పోషిస్తారు. తణుకు ఎస్ఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజ్యాంగ ఆమోదిత దినోత్సవాన్ని గురువారం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించిన బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధ్యాపకులతో రాజ్యాంగ పీఠికలో ఉన్న అంశాలను ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల అధ్యాపకులు ఎన్ వెంకటేశ్వరరావు, అధ్యాపకులు నాగేశ్వరరావు, శివప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు ప్రజా వ్యతిరేక విధానం అనుసరిస్తోందని పేర్కొంటూ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఏటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనెల భీమారావు, సిఐటియూ నాయకుడు పివి ప్రతాప్ అన్నారు. తణుకులో రామచంద్ర కాంప్లెక్స్ నుండి నరేంద్ర సెంటర్ వరకు వర్షంలో ప్రదర్శన నిర్వహించారు. నరేంద్ర సెంటర్లో సభను నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నీరు గారుస్తోందని పివి ప్రతాప్ విమర్శించారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం పూనుకుంటోందని కోనెల భీమారావు అన్నారు. సభలో బిఏ రాజు, కోరెడ సుధీర్ బాబు, ఇంటి వీరన్న, పిఎల్ నరసింహరావు, ఆదినారాయణ, ముసలయ్య, గార రంగారావు, ఒల్లూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సమాఖ్యలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కార్మిక చట్టాల పరిరక్షణ కోరుతూ కార్మిక ప్రజా రైతాంగ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఇక్కడ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు కోరుకోవడం జరిగింది. ఈ దేశంలో 90 ఏళ్లకు ముందే కార్మిక రైతాంగ ఆత్మహత్యలు నివారిస్తామని చెప్పాడు. ఇంకా అనేకమైనటువంటి ఈ దేశాన్ని స్వర్ణ భారత్ చేస్తామని చెప్పాడు. అత్యంత దారుణంగా ఇవాళ కరోనా మహమ్మారి వస్తే లాక్డౌన్ విధిస్తే లక్షలాది మంది కార్మికులు
కాలినడకన రహదారులపైన వందల వేల కిలోమీటర్లు నడిచి రోడ్లపైన ప్రాణాలు విడిచినటువంటి ఆ చరిత్ర స్వతంత్ర భారతదేశ చరిత్రలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలోనే మనం చూడడం జరిగింది. గతంలో ప్రభుత్వాలు ఉంటే అవినీతి చేస్తే అనేక మంది కేంద్ర మంత్రుల్ని జైలుకి పంపిన చరిత్ర చూసాం. ఇవాళ బ్యాంకులు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకొని వాటిని ఎగ్గొట్టినటువంటి విజయ్ మాల్య లాంటి వాళ్ళు, లలిత్ మోడీ లాంటి వాళ్ళు అనేక మంది ఇవాళ దేశాన్ని వదిలి పారిపోయేదానికి వాళ్ళు ఎవరిచ్చిగా ఇతర దేశాల్లో వాళ్ళ బతకడానికి ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వాలు కానీ లేకపోతే బ్యాంకులు కానీ ఇంకా అనేకమైనటువంటి ఆర్థిక సంస్థల్ని వీళ్ళు నిర్వీర్యం చేసి వీటన్నింటినీ కూడా ప్రైవేట్ కార్పొరేట్ సభ్యులకి దారాదత్తం చేస్తా ఉన్నాడు. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రజల ఆస్తులు. ఇవాళ బ్యాంకులు చేసేటువంటి నిర్వాహకాల ఫలితంగా గతంలో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి బ్యాంకులు ప్రజల సొమ్ముకు భద్రత లేకుండా ప్రజలను నెత్తిన గట్టాట ముంచి వాళ్ళ డబ్బులతో బ్యాంకులు ముంచేసే పరిస్థితి నుంచి ఇవాళ బ్యాంకుల జాతీయకరణ వచ్చింది. బ్యాంకుల జాతీయకరణ వచ్చి ప్రభుత్వ రంగంలో బ్యాంకులు నడుస్తున్న తర్వాత సన్న చిన్నకారు రైతులకి, చేతివృత్తుల వారికి ఇవాళ అనేక మందికి ఇవాళ బ్యాంకులు రుణాలు ఇస్తా ఉన్నాయి. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఇవాళ ధనాన్ని ఆర్థిక సహాయాన్ని అందించి ప్రభుత్వ అభివృద్ధి పదవులు నడిచేదానికి, దేశాన్ని అభివృద్ధి పదవులు నడిచేదానికి ఇవాళ బ్యాంకులు ఎల్ఐసీలు దోహదం చేస్తా ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా ఇవాళ నరేంద్ర మోడీ. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.